కళకు సేవాభిలాషులకు నమస్కారం. అయితే అక్కడక్కడ విలేజ్లోకి వెళ్ళినప్పుడు సార్ మేము వేరే రకమైన ధ్యానం చేస్తున్నాము, మాకు అక్కడ ఖచ్చితంగా మాంసం మానాలని ఏం చెప్పలేరు, మీరేమో మాంసం మానమంటుర్రు, మేము ప్రతి సంవత్సరం 2-3 సార్లు పండుగలు చేసుకుంటాం సార్, చుట్టాల దగ్గరికి అటు ఇటు పోయినప్పుడు అంతా అదే ఉంటుంది, మరి ఎట్లా సార్ అన్నప్పుడు అక్కడ వాళ్ళకు ఈ క్లాస్ చెప్పడం జరిగిందనమాట. అమ్మా ఇప్పుడు నువ్వు పొద్దున్నే లేచి పండుగ వచ్చిందని చెప్పేసి ఇల్లాకిలి ఊడి చేసి శుభ్రం చేసినామమ్మా, చేసిన తర్వాత మళ్ళీ మీ పిల్లలు చెత్త చెదారం అంతా వేసేసారు, వేసేసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే ఓ సేవ పోతా అని చెప్తే మై సేవ మాయం చేసింది అన్నట్లు చేశారు మీరు. నేను అంత పొద్దుగల లేచి మంచిగా ఊడ్చి ఇళ్ళ వాకిలి ఊడ్చేసి అలకేళ్ళు వేసిన, మీరేమి ఇట్లా పాడి చేశారని నువ్వు పిల్లల మీద కోపం కాస్తావా రామంటే వస్తా సార్ అన్నమాట. అట్లాగే ఇక్కడ కూడా అమ్మ ఏంటంటే నువ్వు ఒకవైపుకు ధ్యానం చేస్తూనే ఒకవైపుకు భక్తి అని చెప్పుకుంటూనే మరి జీవహింస చేసినట్లయితే జీవహింసతోటే పాపాలు రోగాలు వస్తాయి అనేది మన పూర్వీకులు చెప్పారు. ఒకవైపు జీవహింస చేసుకుంటూ మరోవైపున పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉంటే మరి నీకు సేమ్ నువ్వు ఇల్లాకి నొక్కిన తర్వాత మీ పిల్లలు చెత్తేసినట్లే అవుతుంది కదమ్మా, ఒక పక్కకు చెత్తేసుడు మళ్ళొక పక్కకు చెత్త తీసేసుడు, మరి దాంట్లో లాభం ఉంటుందా చెప్పమ్మా, మధ్యలో సమయం వేస్ట్ కదా. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే మన బ్రహ్మర్షి పత్రిజి గారు ఏం చెప్పారంటే నాన్ వేజ్ని మానేసేయని చెప్పి చెప్తాడు ఆయన. అవునా, ఎందుకోసం అంటే మనం ధ్యానం చేపిస్తే కూడా వాళ్ళ గులాలలో మార్పు వచ్చేసి ఆటోమేటిక్గా వాళ్ళు మానేస్తారు. అందుకోసం ఇక్కడ ఇది చెప్తామమ్మా, మరి నాన్ వేజ్ ఖచ్చితంగా మానేయాలా మానేస్తే బాగుంటుంది అనేది. మరి దానికి సంబంధించి మనకు మన పూర్వీకులు ఏం చెప్పారు అంటే ఒక ఆయన జీవి జీవిని చంపి జీవికే పెట్టగా జీవి తాను బలసి చెలగుచుండు జీవహింసాకులకు జిక్కునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ. అవునా, జీవి జీవిని చంపి జీవికే పెట్టగా జీవి తాను బలసి చెలగుచుండు జీవహింసాకులకు జిక్కునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ. అంటే వేమన గారు ఎంత మంచిగా చెప్పారు చూడండి. అంటే ఇటు ఒకవైపు పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు చేస్తూనే మరోవైపు హింస చేయడం అనేది సరైనది కాదనేటువంటిది మనకు వేమన గారు చక్కగా మరి ఈ పద్యంలో చెప్పారు. కాబట్టి మనం కూడా ఏంటంటే మనం అహింసకు రావాలి. అవును, అహింస మానేసి అహింసకు రావాలి, అప్పుడే కదా మరి మనం చేసేటువంటి ఈ ధ్యానానికి యజ్ఞాలకు యాగాలకు పూజలకు వాటి యొక్క ఫలితం అనేది చక్కగా ఉంటుంది. అవునా, అట్లాగే మరి దీనిపైన వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా జీవులను వధించి జీవికే వేసిన జీవదోషములను జిక్కువాడును జీవహింస చేత జిక్కునా మోక్షంబు కాళికాంబాంస కాళికాంబ అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పడం జరిగిందనమాట. జీవహింసాకులకు జిక్కునా మోక్షము అంటే మరి జీవహింస చేసేటువంటి వాళ్లకు మోక్షము ఏ విధంగా వస్తుంది అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ధ్యానంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఏం చేస్తామంటే మీరు ఫస్ట్ సరైనటువంటి సాధన చేయండి, చేస్తున్నటువంటి క్రమం లోపల వారికి ఏమనిపిస్తుంది అంటే తప్పకుండా గుణాలలో మార్పు వచ్చేసి మేము ఇది చేసేటువంటిది కరెక్ట్ కాదు, తీపి పండుగలే చేసుకోవాలి, చక్కెరతోటో బెల్లంతో పండుగలు చేసుకోవాలి తప్ప ఈ కొయ్యడాలు అట్లా చేయొద్దు అనేటువంటి ఒక అవగాహన వచ్చి వాళ్ళ లోపల మార్పు వచ్చి వాళ్ళ వాళ్ళే మానేసుకుంటారు. అవునా మిత్రులారా, కాబట్టి జీవహింస అనేటువంటిది అది మహాపాపము. మనం ఎంత పుణ్యం చేసినా ఒకవైపు పుణ్యం చేస్తూ ఒకవైపు పాపం చేస్తూ పోతుంటే మరి అది తీరదు పాపము అనేది ఒకటి ఉంది కదా, ఎంతకు తీరదు పాపము అని చెప్పేసి. అవునా, అట్లాగే మన పుణ్యాన్ని మనం పెంచుకోవాలి అంటే మన ఆహారంలో మనం మార్పు తీసుకోవాలి, మిగతా తెలియని వాళ్ళందరికీ దీని విషయంలో మనము అవగాహనని కలిగించాలి. ఓకేనా, మళ్ళొకసారి అది చూద్దాం మిత్రులారా. జీవులను వధించి జీవికే వేసిన జీవదోషములను జిక్కువాడును జీవహింస చేత జిక్కున మోక్షంబు కాళికాంబ హంస కాళికాంబ. ఎంత బాగా చెప్పిండో, జీవులను వధించి జీవులను కోసి జీవికే వేసిన జీవులను కోసి మరి నువ్వు ఒక జీవి ఇంకొక జీవిని కోసి వేరే జీవులకు మంచిది అంటే నువ్వు పాపాన్ని మంచినట్లే కదా. అవునా, మరి అమ్మవారు బలులను స్వీకరించదు, మరి వీళ్ళు నాలుక యొక్క రుచి కోసమే మరి బలులు ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఉద్దేశము. జీవదోషములను జిక్కువాడును జీవహింస చేత జిక్కునా మోక్షము. మరి జీవులను హింసించి నేనే బాగుండాలని వేరే జీవరాశి యొక్క
మనగడకు ఇబ్బంది కలిగించినప్పుడు మరి మనం ఏ విధంగా బాగుండగలుగుతామనేటువంటిది వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క అభిప్రాయం మిత్రులారా. అట్లాగే జీవి జీవిని చంపి జీవికే వేయగా జీవి తాను బలసి చెలగుచుండు జీవహింసాకులకు జిక్కునా మోక్షమని మరి వేమన గారు కూడా అదే చెప్పడం జరిగింది మిత్రులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి, సహకారులుగా ఉండాలి, ఖచ్చితంగా పిరమిడ్ల యొక్క శక్తిని వాడుకోవాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.